పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా గాని వాళ్ళ ఐడియాలజీ బాగుంటే లేకపోతే వాళ్ళ ఐడియాలజీ నాకు నచ్చితే వాళ్ళతో కలిసి పని చేయడానికి నేను సిద్ధం అనేది మీ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీ మీకు నచ్చింది రేవంత్ రెడ్డి గారితో కలిసి పని చేస్తున్నారని అనుకోవచ్చా నమ్మొచ్చా రేవంత్ రెడ్డి విషయంలో అతను పిసిసి కాకముందు నేను వ్యతిరేకించిందన్నీ కూడా కరెక్టే నేను కాంగ్రెస్ పార్టీలో గమనించి చూసింది వచ్చిన తర్వాత ఏందంటే మీ మీద బలమైనటువంటి ఒక వాదన ఉంది ఏంటంటే సంగారెడ్డిలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కనిపించరు ఎప్పుడో వస్తారు అవును వెళ్లిపోతూ ఉంటారు వాస్తవమే రోజు అందర్ లీడర్ల దగ్గర పోలే నేను వాస్తవం కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళేదట్లా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీరేదట్లా అంటే నాకు ఉన్నటువంటి బలం ఏందంటే ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలో తన సొంత కార్యకర్తలు టిఆర్ఎస్ లోకి వెళ్తున్నా గానీ ఆపే ప్రయత్నం చేయట్లేదు వెళ్ళే వాళ్ళని ఆపలేకపోతున్నారు జగ్గారెడ్డి యువసేన ప్రారంభించినటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి టిఆర్ఎస్ లోకి పోతుంటే ఎందుకు ఆపలేకపోయారు అది ఒక వ్యూహమే నాది ఒకటి ఏముంటదంటే మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఎవరికైనా అనారోగ్యం పాలైతే 10 లక్షల వరకు నేను పెట్టుకుంటా నేను ఉన్నా నేను చూసుకుంటా కానీ కనీసం ఒక్కళ్ళకైనా అనారోగ్యం పాలైన వాళ్ళకి మీరు 10 లక్షలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా నేను ఇచ్చింది చెప్ప ఇస్తున్నట్టు చెప్ప నా తత్వం అది కానీ ఇవ్వలేదు అని అంటారు పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేన పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడిగా జగ్గారెడ్డి వ్యవహరిస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది ఎందుకు జరిగింది మర్యాదపూర్వకం కలిసిన కొంత షేర్ చేసినాం కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో వెళ్ళడం తప్పు అనేది మీరు చెప్తున్నటువంటి మాట రైట్ అంటే నేను తప్పు అని అంటలే నేను అనేది ఏంటంటే వ్యూహం రాంగ్ అనేమో అని నేను అనుకున్నా పాలిటిక్స్ మీద పవన్ కళ్యాణ్ సీరియస్ గానే ఉన్నాడని అనుకోవచ్చా ఆయన వేస్తున్న స్టెప్పులు ఆయన వేసే స్టెప్ మరి ఆయనకి ఎవరు గైడ్ చేసారో కానీ మీకు హరీష్ రావు కి ఉన్నటువంటి వివాదాలు తొలగిపోయినట్టేనా ఆయన జిల్లా మీరు ఆయన సన్మానం చేసిన తర్వాత మీరు ఆయన వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసిన తర్వాత అవి సమస్య పోయినట్టేనా రాజకీయంగా హరీష్ రావుని నమ్మదగిన వ్యక్తి కాడు నమ్మదగిన వ్యక్తి కాడు నమ్మొద్దు నమ్మితే అది మనకే ప్రమాదము రాజకీయ కోణంలో అనేది నా అభిప్రాయం అంటే ఎవరైనా ఈవెన్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ నమ్మినా కేటీఆర్ నమ్మినా ఎప్పుడోసారి ముంచుతాడు కూడా ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఆ హుజూరాబాద్ లో గెలిచేది లేదు సచ్చేది లేదు అనేటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇక్కడ దిగజారిపోయి మాట్లాడే అయితే హుజూరాబాద్ ఎలక్షన్ గెలవాల్సిన అవసరం ఉంది దాని బాధ్యత రేవంత్ రెడ్డిదే ఎట్టి పరిస్థితుల్లో ఆయన పూర్తి బాధ్యత తీసుకొని ఆయన సారథ్యం వహించాల్సిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ ఐడియాలజీకి సరిపోయిన వ్యక్తి అనుకోవచ్చా ఐడియాలజీ అంటే నేను చెప్పినవన్నీ కొంత ఆయన రిసీవ్ చేసుకొని చేయగలిగితే అది ఒక సక్సెస్ఫుల్గా పోతుంది లేదు నేనే చెప్పింది మీరు వినాలి అని అంటే అది ఒక తీరుగా పోతుంది పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడంటే సోషల్ మీడియా ప్రభావం ఆయన మీడియాలో ఫోకస్ అవ్వకుండా పిసిసి వరకు ప్రెసిడెంట్ అయ్యిండంటేనే ఓన్లీ మీ యూట్యూబ్ ఛానల్సే